నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయ్యింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి రాకతో పరిణామాలు మారిపోయాయి. సర్వేలోనూ రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని తేలడంతో హైకమాండ్ నాగంను బుజ్జగించే పనిలో పడింది. దీంతో కర్ణాటక నుంచి నాగం జనార్దన్ రెడ్డికి రాజ్యసభ ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెడ్డిగా మరణ వివరాలు మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, చెప్పండి, ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి ఆ సెగ్మెంట్ లో ఈ టికెట్ ఆశిస్తుంది నాగం జనార్దన్ రెడ్డి, కానీ ఈ టికెట్ రాజేష్ రెడ్డికి వెళ్తున్నట్లుగా కూడా సంకేతాలు అందుతున్నాయి. దానిపైన ఒక క్లారిటీ వచ్చిందా? అదేవిధంగా రాజ్యసభ టికెట్ కర్ణాటక నుంచి రాజ్యసభకు సంబంధించిన ఒక సీటునైతే నాగం జనార్దన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, దానికి అతను ఒప్పుకున్నారా? రేఖ, మొత్తంగా ఆ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారాలను సర్వేపైనే ఆధారపడినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కూడా దీని మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి కొనసాగుతూ వస్తుంది. సీనియర్ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తన టికెట్ రేసులో ఉంటానని చెప్పి, ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా తనకే వస్తుందని చెప్పి కూడా చాలా సందర్భాల్లో బహిర్గతంగానే చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో రాజకీయ పరిణామాలు మారడం, పరిణామాలు మారడంతో ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయ సమీకరణాలు అనేటివి వేగంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నాడు. పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. పార్టీలో చేరిన తర్వాత తను కూడా టికెట్ రేట్లో ఉంటానని చెప్పి ఇప్పటికే ఆయన క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో ఒకవైపు నాగం వర్సెస్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి మధ్య పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి వాతావరణం, యుద్ద వాతావరణం అయితే నెలకొంది. సీనియర్ నేతగా ఉన్నటువంటి నన్ను కాదని వారికి టికెట్ ఎట్లా ఇస్తారంటూ కూడా నాగం జనార్దన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా టికెట్ కేటాయింపు విషయంలో ఎవరి సొంత నిర్ణయాలు ఉండబోవని చెప్పి, ఏదైతే స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సర్వేల ఆధారంగానే వారికి టికెట్ కేటాయింపులు జరుగుతాయని కూడా చెప్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కూచుకుల్ల రాజేష్ రెడ్డికి సర్వేల ఆధారంగా పూర్తి స్థాయిలో బలం చేకూరుతుందని చెప్పి, దీనికి సంబంధించి కూచుకుల్ల దామోదర్ రెడ్డి కొడుకుగా ఉన్నటువంటి రాజేష్ రెడ్డికి ఈసారి టికెట్ కేటాయిస్తారంటూ కూడా పూర్తి స్థాయిలో తెలుస్తూ వస్తుంది. ఇక సీనియర్ నేతగా ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నాలైతే ముమ్మరం చేస్తున్నారు. ఒకవైపు నాగం అసంతృప్తికి లోనైతే మాత్రం పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా నాగంతో సంప్రదింపులు జరుపుతారు, నాగంను బుజ్జగించే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయంటూ కూడా పూర్తి స్థాయిలో చర్చలు అయితే భారీగా జరుగుతూ వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూచుకుల్ల రాజేష్ రెడ్డికి టికెట్ కేటాయింపు ఇస్తే ఈసారి పూర్తి స్థాయిలో నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కూడా పోటీ ఉంటుందని చెప్పి కూడా స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు నాగం జనార్దన్ రెడ్డి, ఇప్పుడు ఆయనను కాకుండా ఇప్పుడు రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి అయితే సిద్దమయ్యారు. అయితే సర్వేల ప్రకారమే ఆయనకి ఇస్తే బాగుంటుందంటూ కూడా వాళ్ళు నిర్ణయించారు హైకమాండ్. ఈ నేపథ్యంలో అసలు రాజేష్ రెడ్డికి అనుకూలించే అంశాలేంటి నాగర్ కర్నూల్లో? వాస్తవంగా కూచుకుల్ల రాజేష్ రెడ్డి పూర్తి స్థాయిలో దామోదర్ రెడ్డి తనయుడు కావడం, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కూచుకుల్ల దామోదర్ రెడ్డి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కూడా చకచకా జరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడుగా కావచ్చు, అదేవిధంగా కూచుకుల్ల దామోదర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మృదు స్వభావి, ఎక్కడ కూడా ఎలాంటి కాంట్రవర్సీగా ఉండకుండా అందరితో కూడా సఖ్యతగా కొనసాగే వ్యక్తిగా కూడా కూచుకుల్ల దామోదర్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిగా కొనసాగుతున్నటువంటి కూచుకుల్ల రాజేష్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో కూచుకుల్ల దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో రాజకీయంగా రాజేష్ రెడ్డికి పూర్తిగా సపోర్ట్ గా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు సీనియర్ నేతగా ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి సైతం కూడా పూర్తిగా ఫీల్డ్ లో ఉన్నప్పటికీ సీనియర్ నేత కావడంతో ఈసారి కొత్త వాళ్లకు టికెట్ కేటాయిస్తే యువతలో కూడా పూర్తి స్థాయిలో ఓట్లను మళ్లించుకునేందుకు రాజేష్ రెడ్డికి పూర్తి స్థాయిలో అవకాశాలు మెండుగా ఉండేటట్లుగా కూడా కనిపిస్తుంది. దీని ప్రకారమే ఈ సర్వేను పూర్తి స్థాయిలో సర్వేలన్నీ కూడా రాజేష్ రెడ్డి పేరును వేదిక మీదకి తెస్తున్నాయి. నాగం జనార్దన్ రెడ్డి క్లియర్ గా ఈ విషయంలో గనక తగ్గి ఖచ్చితంగా ఒకే బాటలో ఇద్దరు ప్రయాణం చేస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీని అక్కడ ఓడించడం చాలా సునాయసమవుతుందంటూ కూడా
సర్వేలు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ క్రమంలో సీనియర్ నేతగా ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి దీనికి అగ్రి అవుతాడా? కూచుకుల రాజేష్ రెడ్డికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి ఆ నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాడా లేదన్నది మాత్రం మనమంతా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రేఖ. రైట్, థాంక్యూ శంకర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.